కొద్ది నెలల క్రితము బిల్ గేట్స్ గారు ఈ టెడ్ టాక్ అని అంటారు చూసారు ఈ టెడ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు ఒక విలేకరి అడిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది మనం కనిపెడుతున్నాం కదండి కనిపెడుతున్నప్పుడు అందరికీ కూడా ఒక విధమైన వ్యాక్సిన్స్ అనేవి ఇస్తారా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అంటే ఇప్పుడు మీరు ఎంతమంది వ్యాక్సిన్ వేసుకుని ఉన్నారు ఎంతమంది ఇంకా వేసుకోలేదు వేసుకుంటే మీ అనుభవాలు ఎలా ఉన్నాయి అనేవి మీరు దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ అనుభవాలు ఎలా ఉన్నాయని చెప్పి పది మందికి తెలియాలి కదా చెప్పాల్సిన అవసరం మనకు ఉంటుంది ఇలా నేను ఎందుకు అంటున్నానంటే చూడండి ఒక నిరుపేద వేసుకునే వ్యాక్సిన్ని ఒక ధనవంతుడు వేసుకుంటాడా ఇది బిల్ గేట్స్ అడిగిన ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు ముంబైలో ఒక దారవీరాంటి ప్రాంతంలో ఒక వ్యక్తి అంటే ఒక రోజువారి కూలి ఒక వ్యాక్సిన్ వేసుకుంటే అది రెండు వందల యాభై రూపాయలు అనుకోండి దుబాయ్ షేక్ ఆ వ్యాక్సిన్ వాడతాడా అతను రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖరీదు చేసే వ్యాక్సినే కదా వాడతాడు సో ఇది బిల్ గేట్స్ గారి ఆలోచన అంటే అదే మందే అదే వైరసే అవ్వచ్చు కానీ మీకు ధనవంతుడికి పేదవాడికి తేడా మీరు ఎలా చూపిస్తారు సో ఇవాళ ఇదే అందరూ మాట్లాడుతున్నారు కానీ మీకు నరేంద్ర మోదీ గారు వీళ్ళ ఐడియాస్ని అంటే అమెరికన్స్ ఒక పని చేస్తున్నారంటే వాళ్ళు వ్యాపారము కోసమే చేస్తారు బిల్ గేట్స్ చాలా పెద్ద వ్యాపారి అందరికీ తెలుసు సో అలాంటి దేశము వీళ్ళు ఎన్నో ల్యాబులు పెట్టుకొని అక్కడ కష్టపడి వీళ్ళు వ్యాక్సిన్స్ తయారు చేస్తూ ఉంటే ఇవాళ నరేంద్ర మోదీ ఏం చెప్తున్నారు బంగ్లాదేశ్ నీకు వ్యాక్సిన్ కావాలా పది లక్షల వ్యాక్సిన్స్ ఫ్రీగా తీసుకో అని చెప్పి నేను పంపించేస్తున్నారు మాల్దీవ్స్ నీకు ఒక గుడ్ విల్ జెస్టర్ కింద ఒక పది లక్షల వ్యాక్సిన్స్ పంపిస్తున్నాను నేను పంపించేస్తున్నాడు ఇలా ఏ దేశానికి ఆ దేశానికి వ్యాక్సిన్స్ పంపిస్తూ వెళ్తే ఇండియాలో దీని ధర రెండు వందల యాభై రూపాయలు పెడితే మేము ఏమైపోవాలి ఇది ఇవాళ అమెరికాలో ఈ వ్యాక్సిన్స్ తయారు చేస్తున్న ఈ సంస్థలకు చాలా పెద్ద సమస్య అంటే బిల్ గేట్స్ గారు ఏం మాట్లాడారో ఇవాళ ప్రాక్టికల్గా మనం అక్కడికి వచ్చేసేమో అనేది మనం తెలుసుకోవాలి ఎలా ఇది చెప్పగలము అంటే అంటే ఇప్పుడు చూడండి మొత్తము భారతదేశంలో మనం ఏ వ్యాక్సిన్ వాడుతున్నాము అంటే కోవిషీల్డ్ అని అంటాం ఈ కోవిషీల్డ్ అనేది ఆస్ట్రాజెనికా అని చెప్పి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ సో వాళ్ళు తయారు చేసిన ఒక వ్యాక్సిన్ అది ఇక్కడ సిరమ్ ఇన్స్టిట్యూట్లో తయారవుతుంది సో దీనిని వీళ్ళు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఆ వ్యాక్సిన్సే భారతీయులు అనేవాళ్ళు వేసుకుంటున్నారు ఇలాగ ప్రపంచ దేశాలంతా కూడా ఈ కోవిషీల్డ్ అంటే ఆస్ట్రాజెనికా ఇచ్చిన ఈ వ్యాక్సిన్ వేసుకుంటూ వెళితే అమెరికాలో ఫైజర్ మడోనా అని అతిపెద్ద సంస్థలు ఫార్మాసిటికల్ సంస్థలు ఉన్నారు వీళ్ళు కూడా వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు ఎవరు ఈ వ్యాక్సిన్స్ వేసుకుంటారంటే కెనడాలో ఒక పది లక్షల మంది అలాగే యునైటెడ్ కింగ్డమ్లో ఒక పది లక్షల మంది వేసుకుంటే సరిపోతుందా చిన్న దేశాలు ఎన్నో ఉన్నాయి కదా మరి వాళ్ళు ఈ ఫైజర్ తయారు చేసిన వ్యాక్సిన్ వేసుకుంటారా అంటే వేసుకోరు సో వేసుకోకపోతే వాళ్ళకి తీవ్ర స్థాయిలో నష్టము జరుగుతుంది సో ఇలాగ ఇండియా నుంచి వెళుతున్న ఈ వ్యాక్సిన్స్ టోటల్ వరల్డ్ మార్కెట్ను క్యాప్చర్ చేసేస్తే మీకు ఫైజర్ మడోనా సంస్థలు వీళ్ళు ఎట్లాగండి వ్యాక్సిన్స్ అమ్మాలి సో ఇవాళ అమెరికా ప్రభుత్వానికి ఉన్న అతి పెద్ద సమస్య ఇదే ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఒక్క ఫైజర్ సంస్థకు మాత్రమే ఇరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ ఆయన ఖర్చు పెట్టి ఉన్నాడు అంటే ఇలాగే జాన్సన్ అండ్ జాన్సన్ కూడా వాళ్ళు ఫండింగ్ ఇచ్చి ఉన్నారు కూడా ఫండింగ్ ఇచ్చి ఉన్నారు ఇన్ని సంస్థలకు వీళ్ళు ఫండింగ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ తయారైతే ప్రజలు వేసుకోకపోతే అంటే ప్రపంచ ప్రజలు వేసుకోకపోతే పెద్ద స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ జరగకపోతే సో మీకు ఏమైపోతుంది కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే మీకు ఆ పేదవాళ్ళకు ఒక వ్యాక్సిన్ ధనవంతులకు ఒక వ్యాక్సిన్ బిల్గేట్స్ గారు చెప్పింది ఇవి ఇప్పుడు తీసుకురావాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు సో ఈ ప్లాన్ ఎలా ఉందంటే చూడండి యూరోప్లో మొన్న మొన్న మీకు యాస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్ ఒక పది దేశాలకు వీళ్ళు పంపించారు పది దేశాలు కాదండి ఇంకా ఎక్కువ దేశాలే సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు ఎవరైతే వేసుకుంటున్నారో యూరోప్ దేశాల్లో అంటే డెన్మార్క్ అనండి నార్వే అనండి ఐస్లాండ్ అనండి ఈ దేశాలలో ఎవరైతే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారో వాళ్ళ బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది అని చెప్పి ఒక ప్రచారం ఇరవై రెండు మందికి మార్చి తొమ్మిదవ తారీఖు ఇరవై రెండు మందికి ఇలాగ క్లాట్ అయిపోవడంతో ఇవాళ యూరోప్లో పది దేశాలు కూడా ఈ ఆస్ట్రాజెనికా తయారు చేసిన వ్యాక్సిన్ని మేము వాడాము అని చెప్పేసి వీళ్ళందరూ ఆపేశారు సో మరి ఇండియాలో పరిస్థితి ఇండియాలో లక్షల మంది కోట్ల మంది వాడుతున్నారు కదా అంటే ఇండియాలో ఇలాంటి సమస్యే రాలేదండి ఎందుకు అంటే అక్కడ చలి ఎక్కువ వాతావరణంలో మార్పులు కాబట్టి శరీరంలో మార్పులు కాబట్టి యాస్ట్రాజెనికా మీకు ఈ వ్యాక్సిన్ పని చేయడం లేదు బ్లడ్ అంతా కూడా క్లాట్ అయిపోతుంది ఇండియాలో పరిస్థితి ఏంటో మాకు తెలియదు అంటే ఇండియాలో రెండు వందల యాభై రూపాయలే కదా చాలా చీప్ సో దీనికి పెద్ద తేడా లేదు వాళ్ళు ఏమనుకున్నారు ఇండియా అంత మార్కెట్లో మనం చాలా కాస్ట్లీగా వ్యాక్సిన్స్ పెడితే మనం కోట్లు 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 సంపాదించేవచ్చు అని అనుకుంటే ఇవాళ ప్రభుత్వం చాలా పెద్ద గండి కొట్టింది ప్లాన్కు మీకు ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ ధరకే వ్యాక్సిన్స్ ఇస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఏమన్నారు యాస్ట్రాజెనిక వ్యాక్సిన్ వాడడం అనేది ప్రమాదకరము అని చెప్పి యూరోప్ దేశాల అందరికీ కూడా వీళ్ళు ప్రచారం చేశారు సో ఇందులో నిజ నిజాలు ఎంత అని చూసినప్పుడు ఇప్పుడు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇరవై రెండు మందికి బ్లడ్ క్లాట్ అయిపోయింది కాబట్టి మేము మొత్తము కూడా ఆపేసామండి మరి వ్యాక్సిన్స్ వెయ్యరంటే వెయ్యవచ్చు ఎక్కడ నుంచి వ్యాక్సిన్స్ వస్తాయంటే అమెరికా నుంచి ఫైజర్ ఇచ్చే వ్యాక్సిన్ వస్తుంది మడోనా ఇచ్చే వ్యాక్సిన్స్ వస్తాయి మామూలు వుహాన్ నుంచి వచ్చిన వైరస్ కాదండి బ్రిటన్లో పుట్టిన ఈ వైరస్ ఉంది చూసారా దీనికి ఎనభై ఐదు శాతము ఈ ఫైజర్ వ్యాక్సిన్ పనిచేస్తుంది అలాగే సౌత్ ఆఫ్రికాలో ఇంకొక కొత్త వైరస్గా వచ్చింది కదా సో దానికి ఏకంగా యాభై ఐదు శాతం అంటే టోటల్గా అసిమ్టమేటిక్ మీకు ఎటువంటి సిమ్టమ్ ఉండదు వ్యాక్సిన్ వేసుకుంటే లోపల వైరస్ ఒకవేళ ఉందనుకోండి ఇవి అద్భుతంగా మీకు ఎనభై ఐదు శాతం బ్రిటన్లో యాభై ఐదు శాతం సౌత్ ఆఫ్రికాలో పని చేయగలదు అని చెప్పిన వెంటనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఎమర్జెన్సీ పర్పస్ కు ఈ వ్యాక్సిన్ వాడవచ్చని వాళ్ళు కూడా సర్టిఫై చేశారు సో ఏంటంటే ఇవాళ అమెరికా ఈ వ్యాక్సిన్ వారిలో లో రంగంలోకి దిగారు అనేది మనకు అర్థమైపోయింది చైనా ఇండియా వీళ్ళు ఇద్దరే యుద్ధంలో ఉన్నారంటే ఇవాళ అమెరికా కూడా దిగింది అందువల్లే వీళ్ళు ఇండియాతో ఈక్వాడ్ క్వాడ్ లో చెప్తున్నారు మీరు పది కోట్ల వ్యాక్సిన్స్ తయారు చేయాలి కానీ మేమిచ్చే ఫార్ములా జాన్సన్ అండ్ జాన్సన్ ఇచ్చే ఫార్ములాను మీరు మొత్తం యాభై దేశాలకు కూడా ఎక్కడ సౌత్ ఈస్ట్ ఏషియా అనండి పసిఫిక్ దేశాలు అనండి వీళ్ళందరికీ కూడా మీరు ఈ వ్యాక్సిన్సే ఇవ్వాలి అని చెప్పి చెప్పారు ఎందుకు గ్రేట్ బ్రిటన్లో మీకు యూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ని వీళ్ళు ఆపాలి లేకపోతే వచ్చే ఆరు నెలల్లో ప్రపంచం మొత్తం కూడా ఈ వ్యాక్సినే ఉంటుంది ఇండియా యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ ఆ లెవెల్తో ఉండడంతో దీన్ని ఎలా ఆపాలో తెలియక ఇవాళ కొత్తగా ఇలాంటి ఒక థియరీ మాట్లాడుతున్నారు రేపు ఏమైపోతుంది అంటే చూడండి పరిస్థితి మహారాష్ట్రలో హైయెస్ట్ పదహారు వేల మందికి ఇవాళ మీకు ఆ కేసులు అనేవి నమోదయ్యి ఉన్నాయి మహారాష్ట్ర విపరీతంగా వెళ్ళిపోతుంది లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా మీకు మహారాష్ట్రలో చెప్తున్నారు నాగ్పూర్నైతే ఆల్రెడీ టోటల్గా వీళ్ళు లాక్డౌన్ చేసేశారు పూణేలో హైయెస్ట్గా ఉంది ముంబై కన్నా పూణేలో ఎక్కువ ఉంది సో ఇలాగ స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిన్నటికి నిన్న ఏంటంటే మొత్తం బార్డర్స్ అంతా కూడా జాగ్రత్తగా ఉండండి మీరు టెస్ట్లు అనేవి పెంచండి మీరు ఎన్ని కేసులు అవుతున్నాయి మాకు రిపోర్ట్ పంపించండి ఎక్కడ నిజామాబాద్ అనండి ఆదిలాబాద్ ఇక్కడంతా ఇక్కడ అంతా కూడా ఆల్రెడీ హై అలర్ట్ ప్రకటించేశారు సో ఇలాంటి పరిస్థితిలో ఒక పేదవాడికి ఒక వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు రేపు ధనవంతుడు ఆ వాడాడు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాడు వాళ్ళు ఏం చెప్తారు తెప్పిస్తున్నామండి అవే మీకు ఇస్తాము సో దీని రూపాయలు అంటే ఈజీగా కట్టేస్తాడు సో ఇది ఎలా ఉందంటే ఇప్పుడు జనరిక్ మెడికల్ షాప్ కి వెళ్ళి మీరు ఒక షుగర్ కి మాత్ర కొంటారు అదే మీరు ఒక మామూలు ఫార్మసీ సంస్థకి వెళ్ళారు అనుకోండి ఇవే మందులు ఇరవై రూపాయలు అంటే వాళ్ళు నూట ఇరవై రూపాయలు అమ్ముతారు కైనా కూడా కొంతమంది కొంటారు ఇవి మందులే కావండి అంటారు సో ఇదే అమెరికాకు కావాలి బిల్ గేట్స్ గారు ఇదే కోరుకున్నారు పేదవాడికి ఒక వ్యాక్సిన్ ధనవంతుడికి ఒక వ్యాక్సిన్ అని సో ఇవాళ ఇండియా ఆ డిఫరెన్స్ను పూర్తిగా వీళ్ళు నిర్మూలించేసారు అది వాళ్ళు ఎవరికి కూడా నచ్చలేదు ఇలా ఫ్రీగా పనిచేస్తూ ఉంటే ఎలా ఇలా రెండు వందల యాభైకి వ్యాక్సిన్స్ ఇచ్చేస్తే ఎలా కాబట్టి వీళ్ళందరికీ కూడా మోదీ గారి మీద వీళ్ళు చాలా కోపంగా ఉన్నారు కాబట్టి ఈ ఆస్ట్రాజెనిక వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మీ బ్లడ్ క్లాట్ అయిపోతుంది ఇది వేసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అన్నట్టుగా ప్రచారం చేసి యూరోప్ దేశాలంతా కూడా ఈ ఫైజర్ అనండి అలాగే మీకు మొడోనా వీళ్ళు ఇచ్చిన ఈ వ్యాక్సిన్సే వాడాలి అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు సో ఫైనల్ గా అక్కడికే ఈ ధనికులు నివసించే దేశాలందరూ కూడా వస్తారు ఇండియాలో నివసించే అందరూ కూడా మాకు ఆ వ్యాక్సినే తెప్పించండి అంటారు ఇలాగే ఒక పెద్ద వ్యాపారం మీరు వ్యాక్సిన్స్ వేసుకొని ఉండుంటే సో దాని ప్రభావం ఎలా ఉంది బానే ఉందా బాలేదా జ్వరాలు వస్తున్నాయా లేదా మీరు హాయిగానే ఉన్నారా ఎందుకంటే దీని ధర రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నాం కాబట్టి ఇది పర్ఫెక్ట్ గా పని చేసేసిందండి కోవిషీల్డ్ అనేది హండ్రెడ్ వర్క్ అయిందని మీరు చెప్తే మీరు సర్టిఫై చేస్తే ఖచ్చితంగా అందరూ కూడా నమ్ముతారు ఒక కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ పని మీరు చేస్తారని కోరుకుంటున్నాను వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్